లజ్జా ఉన్నదా అంటున్నా, శరం ఉన్నదా అంటున్నా. ఏం కార్యకర్తలే ఇది? ప్రజలకు రావచ్చిన పైసలు, రైతులకు రావచ్చిన పైసలు వాళ్ళే తినేస్తుంటే మరి కలెక్టర్ ఏం చేస్తున్నాడు, బ్యాంక్ కలెక్టర్ ఏం చేస్తున్నాడు, అగ్రికల్చర్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు? నాకైతే విచిత్రం ఉన్నది. ఈయన దగ్గర లిస్టే ఉన్నది, రికార్డెడ్ ఉన్నది. వాళ్ళకు రావాల్సిన పైసలు వేరే వాడు తినేయడం, చనిపోయినా చనిపోకుండా చనిపోయినాడని చిత్రీకరించి ఆ పైసలు కూడా తీసుకోవడం అంటే ఇది ఇది హ్యుమానిటేరియన్ గ్రౌండ్లో ఉన్నవాడు ఎవడు చేయడు? ఇలాంటి ప్రభుత్వం నేనైతే చూడలేదా. మనిషి బతుకున్నప్పుడే చచ్చిందని చెప్పేసి డబ్బులు కాజేయడం, 5 లక్షలు, అదేవిధంగా ఏదైతే రైతులకు రావచ్చినటువంటి డబ్బులు మిగతా వాళ్ళు తీయడం, ఈడొకరి కాడుంటుంది ఆడొకరి కాదు. అంటే ఇది ప్రభుత్వం టీఆర్ఎస్ కలిసి ఆడుతున్నటువంటి నాటకం కనిపిస్తుంది. ఇప్పటి వరకు కేవలం మీట్ ది పీపుల్, వాళ్ళ కష్ట సుఖాలు తెచ్చుకో. ఇక పోయింది నువ్వు ఈ 5 ఏళ్లలో 6 ఏళ్లలో నీ అహంభావం తగ్గింది. 2 దగ్గర కూడా ఓడిపోయినాక కూడా నువ్వు కట్టు తెరవకపోతే 2023లో కాంగ్రెస్ విల్ కమ్ ఇన్ పవర్, అది గ్యారంటీ చెప్తున్నా. ఎందుకంటే ఇదేదో బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇక మాకు 2 దిగొచ్చిండు, అక్కడనేమో ఇచ్చిన క్యాండిడేట్ మళ్ళా టీఆర్ఎస్ లో పోతుండే అదో ప్రభగంట ఏది దుబ్బాకల, అరే మళ్ళీ టీఆర్ఎస్ లో పోతున్నా, దాన్ని డైవర్ట్ చేయడంలో బీజేపీ ఎక్స్పర్ట్. ఇక్కడనేమో ఈటెల రాజేందర్ గొప్పతనం, అయ్యో ఈయనకు అన్యాయం జరిగింది, పాపం తెలంగాణ మూమెంట్ లో తిరిగిండు, వాళ్ళ పర్సనల్ కొట్టాటలో ఈయనను మంత్రి పదవి నుంచి తీసేసాడు, మెడికల్ మినిస్టర్ గా బాగా పనిచేసాడు అనే సింపతిలో గెలిచాడు. ఈయనదేం లేదు, ఊకేనా మేము గెలిచినాం మేము గెలిచినాం సంకల్పం కొట్టుకుంటూ, మీకు కాదు లేదే లేదు రా, మీకు ఓటే లేదు. ఏడున్నది 1600 ఓట్లు వచ్చినోడు ఇవాళ నీకు గెలిచినట్టే మీ గెలుపు కాదు. అదే ఏదైనా ఇవాళ మేము ఆల్టర్నేట్ ఉన్నాం, ఎట్టి పరిస్థితుల్లో ఫ్యూచర్ లో టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ బయటే ఉంటుంది. ఆ బయటను నిన్న జనం 2 రోజులు మేము ఏది మొన్నటి వరకు లేవన్నారు, కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడుకుంటారు ఒకటి వడిరాదు అన్నారు. ఇవాళ ఏమైంది, మేమందరం కలిసిపోయిన వాళ్ళేదా, రేవంత్ రెడ్డి కలిసి కోమటి రెడ్డి ఎక్కడ అందరం కలుస్తాం రావాలి, అన్నదమ్ములు కొట్లాడతారు. కానీ ఎదుటివాడు యుద్ధానికి వచ్చినప్పుడు అన్నదమ్ములు అందరు ఒకటైతారా లేదా? అట్లా మేము అందరం ఒక్కటైనా తప్పనిసరిగా కాంగ్రెస్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. 3వ తేదీన వచ్చేది గ్యారంటీ, కూర్చునేది కలెక్టర్ ఈడు కలెక్టర్ వికారాబాద్ కూర్చా, వికారాబాద్ లో కూర్చుంటా. ఇది ఫైనల్ అయ్యే వరకు నేను లేవాలి. నేను ఒక మాట ఇస్తే మాట మీద ఉంటా, నేను ఆయన ఫైటర్. న్యాయం అన్యాయం ఎక్కడ ఉంటే హనుమంతుడు అక్కడ ఉంటాడు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.